డ్రగ్స్ కేసుల్లో పట్టుబడితే సంవత్సరాల పాటు శిక్షలుంటాయని యువతను హెచ్చరించారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. డ్రగ్స్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోందన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో పాల్గొన్నారు డీజీపీ. దెబ్బతినే అవకాశం ఉంది. ఇది ఆరోగ్యం మీద ఎంత ప్రభావం ఉందో వారి భవిష్యత్తు మీద కూడా అంతే ప్రభావం, ముఖ్యంగా స్టూడెంట్స్ అయినట్లయితే. పోలీస్ కేసులు ఉంటాయి, జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. జైలు కూడా ఏంటంటే చిన్న చిన్న తప్పుల్లాగా ఇది అట్ల పోయి తొందరగా బెయిల్ వచ్చే కార్యక్రమాలు కాదు. ఇది వెళ్తాం సంవత్సరాల పాటు ఉంటాం, లేదా శిక్ష పడితే కనుక, కన్విక్షన్ వస్తే కనుక చాలా కఠినంగా ఉంటాయి శిక్షలో. ఇంకోటి ఏమిటంటే, అది ఒక ఇష్యూ అనుకున్నట్లయితే, దీనికన్నా చాలా నాకు అనిపించేటువంటి పెద్ద ప్రమాదం ఏమిటంటే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది.